కరీంనగర్ కార్పొరేషన్లోని 57వ డివిజన్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశాభివృద్ధికి ఓటే ప్రధాన ఆయుధమని తెలిపారు. గతంలో ఓటు వేయడానికి ప్రజలు ఎక్కువగా ముందుకు రాకపోయేవారని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. ఇది శుభ పరిణామమని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేవారు ప్రజాస్వామ్యయుతంగా గెలవాలి తప్ప అడ్డదారిలో గెలవాలని చూడడం సరికాదన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి గెలుపొందడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలందరూ కూడా వాస్తవ విషయం గ్రహిస్తూ ఉన్నారు. అది ఏ పార్టీ అయినప్పుడు కూడా వాస్తవ విషయం గ్రహించి ఓటు అనే ఆయుధాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అది ఒక మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులకు వేయాలన్నటువంటి ఒక సంకేతాలు దేశానికి ఇస్తూ ఉన్నారు. ఈరోజు నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించడం జరిగింది. ఏ పార్టీ పైన కూడా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సమాజంలో ఉన్న పరిస్థితులు కానీ దేశ పరిస్థితులు కానీ అన్నింటినీ వివరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీయాలి, ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలి, ప్రజల నుంచి ఓట్లు పొందే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అడ్డదారులు అక్రమ పద్ధతిలో ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నము, మద్యం ద్వారా ఓట్లను పొందే ప్రయత్నము ఏ పార్టీ చేసినప్పటికీ కూడా అది ప్రజాస్వామ్య ఘాతకానికి వాళ్ళు పాల్పడిన వారిగా చిరస్థాయిలో మునిగిపోతూ ఉంటారు. కాబట్టి అభివృద్ధి అనేటువంటి ఒక విషయంలో వాళ్ళు చేసిన ఏ పార్టీ అయినా వాళ్ళు చేసిన కార్యక్రమాలను ప్రజలు వివరించడము, చేయబోయే కార్యక్రమాలను ప్రజలు వివరించడము, దాని ద్వారా మాత్రమే ఓట్లను పొందే ప్రయత్నం లేదు తప్ప వేరే పద్ధతి చేస్తే అది ఈ ఓటు అనే దానికి విరుద్ధంగా ఉంటుందనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించుకోవాల్సి ఉంటుంది. బట్ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా కూడా ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించాల్సిన బాధ్యత మీ ఉంది. ఓటు హక్కును వినియోగించుకోకుంటే అది ఫ్యూచర్లో ఒక మేము పొరపాటు చేసినాం అనేటువంటి బాధ మీలో పడి వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి మంచి ఆలోచనతో ప్రలోభాలకు దేనికి లొంగకుండా ప్రజాసంబద్ధంగా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తామన్నాను.